హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. అంజిరెడ్డి గారు, మీ సమస్య ఉంది, మాతో పాటు డాక్టర్ పార్థ సారథి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి అంజిరెడ్డి గారు. సార్, ఇప్పుడు మా మిస్సెస్ కి రెండు కళ్ళకి దద్దాలు పడ్డాయి సార్. రూట్ కెనాల్ చేయించాం. చేయించిన తర్వాత అది తొడుగులు అని పైన క్యాప్లు పెట్టమన్నారండి. మేము అనుకోకుండా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి మాది స్టెక్కి దగ్గర అది దద్దాలు పడ్డాయి సార్. మళ్ళీ మనం రూట్ కెనాల్ చేయించుకోవాలంటారా లేకపోతే ఎట్లా అనేది? సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, పంటిలో నొప్పి వచ్చినప్పుడు, పిప్పి పళ్ళ వల్ల కానీ మరొకరాలు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పంటిని పీకే అనే అవసరం లేకుండా చిన్న రంధ్రం చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయడాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. బాగా అది ఇబ్బంది, ఇన్ఫెక్షన్ ఉన్న పనుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే పన్నుని జీవితకాలం అలాగే కాపాడుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది అంటారు. నొప్పి వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒకసారి లోపల ఇన్ఫెక్షన్ తీసేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మళ్ళీ చేస్తే కూడా సరిపోతుంది. అది అట్లాగే హ్యాపీగా జీవితకాలం ఉంటుంది ఆ పన్ను. ఎందువల్ల మళ్ళీ ఆ పంటికి క్యాప్ పెట్టుకోవాలి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పన్ను పగిలిపోవడమో విరిగిపోయే తత్వం వస్తుంది కాబట్టి ఆ తొడుగు వేసి బాగా నమిలి తినే ఏర్పాట్లు చేస్తారు. సో మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయ్యింది, మధ్యలో గ్యాప్ వచ్చింది సార్, ఇప్పుడు క్యాప్ పెట్టుకోవచ్చా? మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంటే చేసి క్యాప్ పెట్టుకోవాలంటే అవసరం లేదండి, డైరెక్ట్గా క్యాప్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళండి, చూసి మరిన్ని డీటెయిల్స్ చెప్తారు మీకు. డాక్టర్, నల్గొండ నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రేణుకా గారు, మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ పార్థ సారథి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి రేణు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మేము నల్గొండ నుంచి చేసాం సార్. మా మదర్ గురించి తెలుసుకున్నామని చేసాం సార్. చెప్పమ్మా. మా మదర్ కి ఇప్పుడు ఒక 45-50 మధ్యలో ఉంటారు సార్ ఏజ్. తనకి కొన్ని కివుల ప్రాబ్లం వల్ల కొన్ని పండ్లు వీక్ అయిపోయినాయి సార్, తీసేయడం కూడా జరిగింది. అయితే కొన్ని కింది పండ్లు మాత్రం పెట్టించాం, పైన ఇంకా పెట్టలేదు. అవి టోటల్ గా అవి తీసేసిన తర్వాతే పెట్టియాలా లేకపోతే ఇప్పుడు పెట్టి తర్వాత ఆమె ఫ్యూచర్ లో నవ్వడానికి తినడానికి ప్రాబ్లం అవుతుందా తెలుసుకోవడానికి చేసాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ప్రశ్న ఏమిటి, నోట్లో పళ్ళల్లో కొన్ని పళ్ళు పోయినాయండి, కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి, అన్ని పళ్ళు పోయిన తర్వాత పళ్ళు పెట్టాలనా లేకపోతే ఇప్పుడు పళ్ళు పెట్టుకోవచ్చా అంటే, నోట్లో గట్టిగా ఉన్న పళ్ళని పీకేయాల్సిన అవసరం లేదు బలవంతంగా. ఉదాహరణ, నోట్లో 32 పళ్ళు ఉన్నాయి, దాంట్లో 10 పళ్ళు 15 పళ్ళు పోయినాయి అనుకోండి, మిగతా పళ్ళు ఊడిపోకుండా లేదా మిగతా పళ్ళను గట్టి చేసే చికిత్స చేయించుకుని పోయిన పళ్ళ వరకు మాత్రమే కృత్రిమ దంతాలను అమర్చుకునే అవకాశం ఉంది. రోజు తీసి పెట్టే పళ్ళు కూడా అక్కర్లేదు ఫిక్స్డ్ విధానంలో. ఒకప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండదు, ఇప్పుడు అలా కాదమ్మా, చక్కగా పై పళ్ళన్నింటినీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఫిక్స్డ్ విధానంలో న్యాచురల్ పళ్ళు ఎలా ఉండేవో అలాగే పళ్ళని ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కింద పళ్ళు పోయి ఉంటే కూడా అలాగే ఫిక్స్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది పడదు. చాలా ఇంకో అనుమానం ఏంటి, ఏమండి ఆర్టిఫిషియల్ టీత్ పెడితే అవి చూడడానికి బొమ్మల్లాగా ఉంటాయా, బావా మామూలు పళ్ళలాగా నమిలి తినచ్చా అనే అనుమానం కూడా ఉంది. హాయిగా మామూలు పళ్ళతో ఎలా నమిలి తింటారో, మామూలు పళ్ళని చూస్తే ఎలా కనిపిస్తాయో అలాగే కనిపిస్తాయి, అలాగే వాడుకోవచ్చు ఆ పళ్ళని, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. డాక్టర్ విజయవాడ నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రామకోటేశ్వరరావు గారు, మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ పార్థ సారథి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి రామకోటేశ్వర గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. చెప్పండి సార్. మాది విజయవాడ సార్, నా పేరు రామకోటేశ్వరరావు అండి. నాకు పై పళ్ళు కొంచెం ఒక పక్కన రెండు ఒక పక్కన రెండు కదిలినాయండి. ఆ కదలటం ద్వారా నాకు మరి ఆహారం తింటాక ఇబ్బందిగా ఉందండి. ఓకే, మరి వాటి ద్వారా కూడా నిజంగా నాకు కొంచెం వాసన వస్తుందండి నోరు. మరి ఏదన్నా ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తే నేను దాన్ని బట్టి నడుచుకుంటాను. సి, పళ్ళు కదులుతున్నాయి, నోటి దుర్వాసన వస్తూ ఉంది అంటే చాలా వరకు నేను ఊహిస్తున్నాను మీకు చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉంటాయేమో అని ఊహిస్తా ఉన్నాను. ఎందుకంటే వయసుతో పాటు పళ్ళు ఊడిపోతాయా అని కొంతమందికి అపోహ ఉంది. ఏమంటే నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, మరి పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవాలి కదా అంటారు, చాలా మంది వాదిస్తూ ఉంటారు. వయసుతో పాటే పళ్ళు ఊడిపోవాలని రూల్ ఏమీ లేదు. మన తాతల కాలంలో వాళ్ళు చనిపోయేదాకా 90 ఏళ్ళు 100 సంవత్సరాల వరకు కూడా పళ్ళు గట్టిగా ఉండి అన్ని గట్టి వస్తువులు నమిలి తినేవాళ్ళు. సో ఆ ఇబ్బందులు, పంటికి జబ్బు వస్తేనే కదిలిపోతుంది, పంటికి జబ్బు ఉంటేనే ఊడిపోతుంది, పంటికి జబ్బు వచ్చితేనే పగిలిపోతుంది లేదా రంధ్రాలు పడుతుంది. కాబట్టి జబ్బు వచ్చిందని అర్థం చేసుకోండి. మరి కదిలే ప్రతి ఒక్క పనును పీకేస్తారా? అవసరం లేదండి.
బాగా చేత్తో కదులుతూ ఉంటే కదిలిస్తే కదిలే పళ్ళని తీయాయిచ్చాము గాని ఇప్పుడిప్పుడే వదులవుతున్న పళ్ళన్నింటిని గట్టి చేసుకోవడానికి కూడా ఆధునిక దంత వైద్యంలో మంచి టెక్నాలజీ ఉంది. ఆ చిగుర్ల జబ్బు నయం చేసుకోవడానికి లేదా ఇటువంటి చిగుర్ల ఇన్ఫెక్షన్ సరిచేయడానికి పార్థా డెంటల్ 40 క్లినిక్లలో కూడాను మేము అత్యాధునిక లేజర్ టెక్నాలజీని మీకు అందుబాటులో ఉంచాం. ఎటువంటి రక్తస్రావం లేకుండా, ఎటువంటి నొప్పి బాధ లేకుండా చాలా సులభంగా చిగుర్లలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేదా ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి, ఆ చిగుర్లను గట్టి చేయడానికి, పళ్ళను దృఢంగా చేయడానికి ఈ లేజర్ చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో మీరు విజయవాడలో ఉన్నటువంటి పార్థా డెంటల్ క్లినిక్కి వెళ్ళి మా స్పెషలిస్ట్తో కూర్చోండి, సమస్య ఏమిటి అని వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు మీకు నచ్చితే చక్కగా చికిత్స చేయించుకొని ఆ పళ్ళను గట్టి చేసుకోండి, హాయిగా నమిలి తినాలి. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా బాగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవాలి. సిద్దిపేట నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నారాయణ గారు, మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ పార్థ సార్థి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. సార్, అయితే మా మిస్సెస్ కి ఇలా రూట్ క్లినిక్ చేశారు, దాన్ని బండ్లు మళ్ళీ ఏదో క్యాప్ పెడతామన్నారు. అది ఎట్లా సార్? అది మాకు కొంచెం అర్థం కాలేదు. అయినా ఇలా చికిత్స తీసుకుని ఎస్వీ డెంటల్ సిద్దిపేటలో. అట్లాగే అది చెప్పాను కదా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, పండు నొప్పి వస్తూ పంటలో ఇన్ఫెక్షన్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ చేస్తే నొప్పి తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ పోతుంది. పోతే ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ పంటికి క్యాప్ పెడతారు, క్యాప్ పెడితే బాగా నమిలి తినచ్చు. చక్కటి ట్రీట్మెంట్, హ్యాపీగా చేయించుకోండి. సార్, మంగళగిరి నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. మసూదన్ గారు, మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ పార్థ సార్థి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి మసూదన్ గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. మా మనవరాలకి పుట్టినప్పుడు పండ్లు ఒక పన్ను వచ్చింది సార్, పుట్టుకతో. ఆ పన్ను ఏం చేశారంటే 2-3 రోజులు పోయిన తర్వాత ఇది ఊడిపోయింది, పాల గొంతు కట్టం పడిద్ది అని చెప్పి పంటి డాక్టర్ ఆ పన్ను పీకి ఇచ్చారండి. తర్వాత మామూలుగా పళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 5వ సంవత్సరం. కానీ ఆ పన్ను పీకేసిన పన్ను రాలేదు. తర్వాత మరి ఈ పన్ను అట్లా హెల్త్ గానే ఉంటుందా, వస్తుందా? పాల పళ్ళల్లో కొన్ని ముందు వస్తాయి, పుట్టుకతో పాటు వస్తాయి. అంటే నేటల్ టీత్, నియోనేటల్ టీత్ అని పుట్టుకతోనూ పుట్టిన 1-2 నెలల లోపల వచ్చే పళ్ళు కొన్ని ఉంటాయి. చాలా తక్కువ మందికి వస్తాయి అవి. అవి తీసేస్తారు కూడా, ఎందుకంటే పాలు తగ్గడం కష్టంగా ఉంటుంది, అది ఒకసారి ఊడిపోతాయి అనే ఇబ్బందితో తీసేస్తారు. అవి పాల పళ్ళులాగానే, ఆ పాల పళ్ళల్లో వాటి సంఖ్య తగ్గిపోతుంది, కాబట్టి ఆ 2 పళ్ళు పాల పళ్ళల్లో కనిపించవు. శాశ్వత దంతాలు వచ్చినప్పుడు న్యాచురల్గానే వస్తాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నపిల్లల్లో 3-4 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 4 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించాలా. ఎందువల్ల తీయించాలా? దవడ ఎముకలు సరిగా పెరుగుతున్నాయా లేదా, లోపల శాశ్వత దంతాలు సరిగ్గా తయారవుతున్నాయా లేదా, అవి నోట్లో సరిగ్గా మొలవబోతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండడం తప్పనిసరి, లేకపోతే ఇబ్బంది పడతారు. డాక్టర్, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మి గారు, మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ పాదసార్థి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి లక్ష్మి గారు. మా పాపకి ఇప్పుడు 6 ఇయర్స్ వచ్చింది. అయితే కింద పనుల సందు లేకుండే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వస్తే మన గమ్ ప్రాబ్లం ఉందా చూస్తే సందు వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్పిండు. ఇంకెందుకు గమ్ ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఒకవేళ ఉంటే సర్జరీ చేయాల్సి వస్తుంది, మందుల ద్వారా కూడా అటెండ్ చేస్తారు. అవునమ్మా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. పళ్ళ మధ్య సందులు ఎవరికైనా వస్తూ ఉంటే పళ్ళ మధ్య సందులు రావడానికి చిగుర్ల జబ్బులు కూడా కారణమవుతాయి. కాకపోతే చిగుర్ల జబ్బులను నయం చేయడానికి చికిత్సలు చేయాలి. కేవలం మందులతోనో, పేస్ట్లు వాడడం వలనో, బ్రష్లు మార్చడం వలనో, లేకపోతే పూత మందు పూయడం వలనో, నోరు పుక్కులేంచే మందుల వలనో చిగుర్ల జబ్బును నయం చేయలేము. కాబట్టి డాక్టర్ గారి దగ్గర చికిత్స చేయించుకోవడం మంచి ఆప్షన్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, కాల్స్ మంచి సలహాలు ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ టైం, చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ ఇస్ పీపుల్.